హాయ్ ఎవరీవన్, ఈరోజు సెట్స్ అనే చాప్టర్ స్టార్ట్ చేస్తాం. టెన్త్ క్లాస్ వాళ్ళకు స్పెషల్ గా చెప్తున్నాము. సెట్స్ చాప్టర్ అనేది చాలా ఈజీ చాప్టర్, మంచి స్కోరింగ్ చాప్టర్. టెన్త్ క్లాస్ లో టెన్త్ క్లాస్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటే మంచి స్కోరింగ్ చాప్టర్ అండ్ ఈజీ చాప్టర్ మీకు ఉండే చాప్టర్స్ లో సెట్ అనేది. ఈ సెట్స్ అనే చాప్టర్ ను ఎవరు ఇంట్రొడ్యూస్ చేసింది, ఎవరు పూర్తిగా డెవలప్ చేసింది అంటే మ్యాథమెటిషియన్ పేరు జార్జ్ కాంటర్. సెట్ థియరీని అంతా ప్రపోజ్ చేసింది, సెట్ అనే దాన్ని మొత్తం ప్రపోజ్ చేసింది ఎవరంటే జార్జ్ కాంటర్. జార్జ్ కాంటర్ అనే అతను ఇదంతా డెవలప్ చేస్తూ వచ్చాడు సెట్ థియరీని అంతా. ముందు సెట్ అంటే ఏంది, సెట్ కంటే ముందు ఇంకా ఏముండాయి అనేది ఒకసారి గమనిస్తాం. అంటే మనము ఏమంటే వస్తువులన్నీ తీసుకొని మన దగ్గర పెట్టుకుంటాం, అంటే పెన్నులు, పెన్సిల్, ఎరేజరు, స్కేలు ఇవన్నీ తీసుకొని వచ్చి మన దగ్గర పెట్టుకుంటాం. దీన్ని అంతా ఏమంటాం అంటే కలెక్షన్ అంటాం. కలెక్షన్ అంటే కలెక్ట్ చేసి పెట్టుకోవడం అని. అన్ని కలెక్ట్ చేసి పెట్టుకుంటే కలెక్షన్ అంటాం. ఆ కలెక్షన్ నే బాగా డిఫైన్ చేస్తే, అంటే ఎటువంటి కలెక్షన్ ఏమున్నాయి, అందులో ఎటువంటి రకమైనటువంటి ఉన్నాయి, ఏ వెరైటీ ఉన్నాయి అనేటివి కరెక్ట్ గా డిఫైన్ చేసుకుండే కలెక్షన్ నే మనం ఏమని పిలుస్తాం అంటే సెట్ అని పిలుస్తాం. అంటే సెట్ అంటే ఏమని చెప్పొచ్చు అంటే వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అని చెప్పొచ్చు. ఏవైనా ఆబ్జెక్ట్స్ తీసుకోండి, దాన్ని బాగా డిఫైన్ చేయాలి. డిఫైన్ చేసి అంటే ఆ కలెక్షన్ ను డిఫైన్ చేయగలిగితే అది సెట్ అంటాము. డిఫైన్ చేయలేకపోతే ఓన్లీ కలెక్షన్ అని పిలుస్తాం. అన్ని కలెక్ట్ చేసి పెట్టుకుంటే కలెక్షన్, దాన్ని డిఫైన్ చేస్తూ ఒక సపరేట్ వెరైటీ లేకపోతే సపరేట్ ఎంటైటీ ఇస్తే దానికి దాన్ని ఏమని పిలుస్తాము, సెట్ అని పిలుస్తాం. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇప్పుడు స్టార్స్, స్టార్స్ కలెక్షన్ అవుతుందా సెట్ అవుతుందా? స్టార్స్ ఇన్ ద స్కై అంటాం. స్కైలో ఉండే స్టార్స్ ను కలెక్షన్ అంటామా సెట్ అంటామా? అవన్నీ చాలా ఉంటాయి. ఆ స్టార్స్ లో వాటికి పేర్లు ఏముండే మనకు తెలియదు, కాబట్టి మనం డిఫైన్ చేయడం లేదు ఏ స్టార్స్ అని, ఎన్ని స్టార్స్ అని, ఎక్కడ ఉన్నాయి ఏవి అనేది తెలియదు. కాబట్టి అదంతా ఏమవుతుంది, వాటన్నింటినీ ఇక్కడ ఉండే కలెక్షన్ అంటాం. గ్రూప్ ఆఫ్ స్టార్స్ అంటాం ఇన్ ద స్కై, గ్రూప్ అని అంటాం. లేకపోతే వాటిని మనం దగ్గర తెచ్చుకుంటే కలెక్షన్ అంటాము, అక్కడే ఉంటే గ్రూప్ ఆఫ్ స్టార్స్ అంటాం. గ్రూప్ ఆర్ కలెక్షన్, మన దగ్గరకి తెచ్చుకుంటే కలెక్షన్, అక్కడే ఉంటే గ్రూప్ ఆఫ్ స్టార్స్ అంటాం. చెట్లు ఉంటాయి, ట్రీస్ ఇన్ ద ఎన్విరాన్మెంట్, ఆ ట్రీస్ ఆన్ ది ఎర్త్. ఎన్ని ట్రీస్ ఉన్నాయి, ఎక్కడ డిఫైన్ చేయగలుగుతున్నాం, ఏ ట్రీ లేదా ఏ ప్లాంట్, దాన్ని ఏమన్నా సపరేట్ చేయగలుగుతున్నాం, వాడికి ఏమైనా నేమ్స్ ఏమైనా ఉన్నాయా, అంటే ఎన్ని ఉన్నాయి అనేది కరెక్ట్గా తెలియదు. ఎన్ని ఉన్నాయో తెలియదు, కరెక్ట్గా డిఫైన్ చేయడం లేదు ఏవే. ఇప్పుడు రివర్స్ ఆఫ్ ఇండియా అని అనుకోండి, ఇండియాలో ఉండే రివర్స్ వాటన్నింటినీ మనం నేమ్ చేయగలం. ఏమేమి రివర్స్ ఉన్నాయి, వాటి పేరు ఏంది, వాటిని అంతా కూడా మనము మెన్షన్ చేయగలం, డిఫైన్ చేయగలం. ఇవి ఇండియన్ రివర్స్, ఇవి పేర్లు మెయిన్, అంటే మొత్తం ఇండియాలో ఉండే రివర్స్ అన్నింటినీ కూడా మనం కలెక్ట్ చేసి రాయగలం. కలెక్ట్ చేసి డిఫైన్ చేసి రాయగలిగితే దాన్ని సెట్ అంటాము, లేదంటే ఓన్లీ కలెక్షన్ లాగే ఉండిపోతుంది. కాబట్టి కలెక్షన్కు సెట్కు తేడా తెలుసుకోవాలి. ఇప్పుడు ఈవెన్ నంబర్స్ అంటాం, ఈవెన్ నంబర్స్ అప్ టు 10 అన్నాను అనుకోండి, 10 వరకు ఉన్న ఈవెన్ నంబర్స్ అన్ని తెలుసు, డిఫైన్ చేయగలం. 2, 4, 6, 8, 10 అప్ టు 10 అన్నాను కాబట్టి, కాబట్టి ఇది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా నేను రాయగలుగుతున్నాను, నేను చెప్పగలుగుతున్నాను దీని గురించి ఏదో ఇవి అని. అలా చెప్పగలిగితే అది సెట్ అవుతుంది. చెప్పలేకుండా ఓన్లీ ఉన్నాయి అని అంటే చాలు, ఉన్నాయి కానీ అవి ఏమి అని చెప్పలేకపోతుంటే దాన్ని కలెక్షన్ అని పిలుస్తాం. కాబట్టి కలెక్షన్ సెట్గా మారుతుంది, అంటే డిఫైన్ చేస్తే సెట్గా మారుతుంది. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఇది సెట్ కాదు చెప్పడానికి ట్రై చేయండి. ఈవెన్ నంబర్స్ అప్ టు 10, ఇది సెట్ ఎగ్జాంపుల్. ఈవెన్ ప్రైమ్ నంబర్స్, దీన్ని డిఫైన్ చేయగలరు. ఈవెన్ నంబర్, ప్రైమ్ నంబర్ రెండు ఏది మనకు 2, 1. 2 అనేది ఈవెన్ నంబర్ అవుతుంది, ప్రైమ్ నంబర్ అవుతుంది, దాన్ని మనం డిఫైన్ చేయగలం. కాబట్టి ఈవెన్ ప్రైమ్ నంబర్స్ ఉన్నాయా అంటే ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి, 2 అనేది ఉంది. ఇన్ఫైనైట్ కూడా రాయొచ్చు, అంటే లెక్కలేనేం రాయొచ్చు, కానీ ఏం రాస్తున్నాం అనేది తెలియాలి మనకు, డిఫైన్ కావాలి కరెక్ట్ గా. అలా డిఫైన్డ్ ఆబ్జెక్ట్ కలెక్షన్ మనం ఏమని పిలుస్తాం, సెట్ అని పిలుస్తాం. సెట్ ను వచ్చేసి ఫ్లవర్ బ్రాకెట్స్ లో డినోట్ చేస్తాం, డినోటెడ్ బై ఫ్లవర్ బ్రాకెట్స్. ఫ్లవర్ బ్రాకెట్స్ లో మనం ఆబ్జెక్ట్స్ అన్నింటినీ ఫ్లవర్ బ్రాకెట్ లో తెచ్చి పెడతాం. ఇట్లాంటి ఫ్లవర్ బ్రాకెట్ యూస్ చేయాలి సెట్ లో.
తర్వాత దీని డినోట్ చేయడానికి వి యూస్ ఓన్లీ క్యాపిటల్ లెటర్స్ క్యాపిటల్ లెటర్స్ మాత్రమే యూస్ చేసి డినోట్ చేస్తాము సెట్ ఏ సెట్ బి సెట్ సి అన్ని క్యాపిటల్ లెటర్స్ వాడాలి క్యాపిటల్ లెటర్స్ వాడి మనము ఈ పక్క డినోట్ చేస్తాము దాని తర్వాత ఎలిమెంట్స్ అని ఆబ్జెక్ట్స్ అని దీంట్లోండి ఆబ్జెక్ట్స్ అంటే ఎలిమెంట్స్ అంటాము ఆ ఎలిమెంట్స్ అని ఏం చేస్తాము ఫ్లవర్ బ్రాకెట్స్ లో డినోట్ చేసి పెట్టేస్తాం అన్ని ఫ్లవర్ బ్రాకెట్స్ లోనే పెట్టేస్తాం సెట్ ఏ సెట్ బి సెట్ సి అని రాస్తాము ఫర్ ఎగ్జాంపుల్ సెట్ ఏ అనేది ఆడ్ నంబర్స్ అప్ టు 10 అన్నాడు అంటే 1 3 5 7 9 ఇలా రాస్తాం 1 3 5 7 9 10 వరకు ఉండే ఆడ్ నంబర్స్ అనే సెట్ ఇది ఫర్ ఎగ్జాంపుల్ బి ఇస్ ఎ సెట్ ఆఫ్ ఆడ్ నంబర్స్ బిలో 10 బిలో 10 ఉన్న ఆడ్ నంబర్స్ అంటే 1 3 5 7 9 ఇలా ఫ్లవర్ బ్రాకెట్స్ లో పెట్టేస్తాం సెట్ అనేది ఇలా రాయడాన్ని ఏమంటామంటే ఈ ఫ్లవర్ బ్రాకెట్ లో రాసి దీని దీంట్లో పెట్టడానికి ఎలిమెంట్స్ అనేది పెట్టడాన్ని ఏమంటారంటే ఈ ఫామ్ ని ఏమంటారంటే రోస్టర్ ఫామ్ అంటారు రోస్టర్ ఆర్డర్ లో ఒక ఆర్డర్ లో రాస్తాం ఎటువంటి ఆర్డర్ ఉన్నా కూడా మనం ఏం చేస్తామంటే అసెండింగ్ ఆర్డర్ లో రాయడానికి ట్రై చేస్తాం దీని రోస్టర్ ఫామ్ అంటాం సెట్ ని ఏం చేయొచ్చు అంటే టు ఫామ్స్ లో రాయొచ్చు ఒకటి రోస్టర్ ఫామ్ ఇంకొకటి సెట్ బిల్డర్ ఫామ్ రెండు రకాలుగా రాయొచ్చు సెట్ ను డినోట్ చేయొచ్చు అంటే మనం చూపించే సెట్ రెండు విధాలుగా చూపించొచ్చు ఒకటి వచ్చేసి రోస్టర్ ఫామ్ ఇంకొకటి సెట్ బిల్డర్ ఫామ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం సెట్ ఆఫ్ ఇక్కడ తీసుకునేది తీసుకుందాం ఈవెన్ ప్రైమ్ నంబర్స్ అప్పుడు దీనికి రోస్టర్ ఫామ్ రాయాలనుకోండి రోస్టర్ ఫామ్ ఎలా రాయాలి రోస్టర్ ఫామ్ అంటూనే దానికి ఒక డినోషన్ సెట్ ఏ ఉంది అనుకున్నాం ఇస్ అన్ ఈవెన్ ప్రైమ్ నంబర్ ఈవెన్ ప్రైమ్ అయ్యే నంబర్ ఏది 2 అనేది 2 అనేది ఏం నంబర్ అవుతుంది ఈవెన్ నంబర్ అవుతుంది ప్రైమ్ నంబర్ అవుతుంది ఇది సెట్ లో రాసాం అంటే ఫ్లవర్ బ్రాకెట్ లో రాసాం దాన్ని ఏం ఫామ్ అంటాం మనం రోస్టర్ ఫామ్ నంబర్ ఫామ్ రాస్తాం ఇంకొకటి సెట్ బిల్డర్ ఫామ్ సెట్ బిల్డర్ ఫామ్ ఎలా రాస్తాం అంటే ఏ అనే ఒక సెట్ లో ఏ అనే ఒక సెట్ లో ఎలిమెంట్ ఉంది ఏం ఎలిమెంట్ ఉందో తెలియదు అనుకున్నాం ఏముంది x అనే ఎలిమెంట్ ఉంది ఏ అనే సెట్ లో ఒక ఎలిమెంట్ ఉంది అదేదో తెలియదు కానీ అదేం ఎలిమెంట్ x x such that x అనేది ఏంటంటే x is an ఈవెన్ ప్రైమ్ ఏం నంబర్ అవుతుంది అది x అనేది ఈవెన్ ప్రైమ్ అయ్యే నంబర్ మాత్రమే రాసుకుంటూ ఉన్నాము కాబట్టి మన రోస్టర్ ఫామ్ సెట్ బిల్డర్ ఫామ్ రాసేది రావాలి ప్రతి సెట్కు కాబట్టి ఇప్పుడు ఏం తెలిసిందంటే మనకు సెట్ అంటే ఏమిటి సెట్ ని ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారు సెట్స్ అనేది ఎన్ని ఫామ్స్ లో రాయొచ్చు సెట్ లో ఉండే ఎలిమెంట్స్ దేంట్లో పెట్టాలంటే ఫ్లవర్ బ్రాకెట్స్ లో పెట్టాలి సెట్స్ డినోషన్ ఎలా చేయాలి క్యాపిటల్ లెటర్స్ లో చేయాలి సరే ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్స్ ఇది సెట్ కలెక్షన్ చెక్ చేద్దాం ఫస్ట్ స్టార్స్ ఇన్ ద స్కై అంటే ఏం రాస్తారు స్టార్స్ ఇన్ ద స్కై అంటే మీరు ఏ స్టార్ పేరు రాస్తారు ఎన్ని స్టార్స్ అని రాస్తారు అసలు స్టార్స్ ఇన్ ద స్కై లో ఏవి అనేది మనకు డిఫైన్ చేయడం లేదు కాబట్టి దిస్ ఈస్ నాట్ ఎ సెట్ ఇది సెట్ కాదు నెక్స్ట్ స్టూడెంట్స్ ఇన్ ద వరల్డ్ ఎవరు స్టూడెంట్ ఏ క్లాసు ఏ సెక్షన్ అట్లా వెల్ డిఫైన్ కాలేదు అసలు అదో మీ క్లాస్ లో ఎయిత్ క్లాస్ లో ఈ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో ఉండే ఎయిత్ క్లాస్ లో ఉండే బాయ్స్ ఈ స్కూల్లో ఉండే బాయ్స్ అంటే అప్పుడు వెల్ డిఫైన్ అవుతుంది వాళ్ళు ఎవరు అనేది మేము చెప్పగలం ఒక సెట్ లో రాయగలం ఇప్పుడు స్టూడెంట్స్ ఇన్ ద వరల్డ్ అంటే స్టూడెంట్ అనేది ఎవరో తెలియదు ఫర్ ఎగ్జాంపుల్ ఫేమస్ క్రికెటర్స్ ఇన్ ద వరల్డ్ అన్నాడు ఫేమస్ క్రికెటర్ అంటే ఎవరు ఫేమస్ ఎంత ఫేమస్ అనేది మనం కరెక్ట్ గా చెప్పలేం టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ అన్నారు ఎవరు మ్యూజిక్ డైరెక్టర్స్ టాప్ అందరూ ఒకరికొకరు టాప్ అనుకుంటుంటారు కాబట్టి ఎవరు దానికంటూ ర్యాంకింగ్ అంటూ ఉండదు ఇంత ఎక్కువ ఇంత తక్కువ అని అటువంటి డిఫైన్ కాలేదు కాబట్టి అవన్నీ కలెక్షన్ కిందే వస్తాయి సెట్ కింద రాదు కాబట్టి స్టూడెంట్స్ ఇన్ ద వరల్డ్ ఇది కూడా ఏమవుతుంది నాట్ ఎ సెట్ అది కూడా సెట్ కాదు ఎందుకంటే ఎవరు స్టూడెంట్ అని ఫస్ట్ క్లాస్ నుంచి తీసుకుంటే ఎల్కేజీ యూకేజీ నుంచి అంతా స్టూడెంట్సే ఎంతవరకు ఎంతవరకు అనేది కూడా మనం డిఫైన్ చేయలేము స్టూడెంట్ అనే దాన్ని మన ఏజ్ లో ఎప్పుడైనా మనం స్టూడెంట్ కావచ్చు కాబట్టి స్టూడెంట్స్ ఇన్ ది వరల్డ్ అనేది మనకు ఫుల్ మీనింగ్ ఇవ్వడం లేదు కాబట్టి ఫుల్లీ డిఫైన్డ్ కాదు ఇది అందుకని నాట్ ఎ సెట్ లెటర్స్ ఇన్ ద వర్డ్ జాకెల్ జాకెల్ అనే వర్డ్ లో లెటర్స్ అంట లెటర్స్ గమనించండి ఇక్కడే కనిపిస్తుంది జే అనే లెటర్ కనిపిస్తుంది ఏ సి కే ఆల్రెడీ ఏ ఒకసారి వచ్చింది ఎల్ కాబట్టి దీనికి ఆన్సర్ ఏం రాయొచ్చు మనము
ఏమేం లెటర్స్ ఉన్నాయంటే రాయొచ్చు. ఏమేం రాయొచ్చు? ఏ అనే లెటర్ ఉంది, సి అనే లెటర్ ఉంది, కే అనే లెటర్, జే అనే లెటర్ ఉంది, కే అనే లెటర్ ఉంది, ఎల్ అనే లెటర్ ఉంది. ఈ లెటర్స్ ఉన్నాయని రాయొచ్చు. ఏమంటే రిపీటెడ్ గా రాయకూడదు. మళ్ళీ ఒక సెట్ లో ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, రాసిన ఎలిమెంట్ నే మళ్ళీ రిపీట్ చేయకూడదు. రిపీట్ చేయకూడదు, వెల్ డిఫైన్డ్ అయినారు, మళ్ళీ రిపిటేషన్ రాకూడదు. ఏ సి జె కె ఎల్ ఏ రెండు సార్లు వచ్చినప్పుడు ఒకసారి రాయాలి. నంబర్స్ అయితే ఆర్డర్లో రాయాలి. ఏబిసిడీలు ఎలాగైనా రాయొచ్చు, ఆర్డర్లో రాస్తే మంచిది. కాబట్టి ఇవి సెట్ గా రాయొచ్చు. దిస్ ఈజ్ ఎ సెట్, ఇది సెట్ అవుతుంది. తర్వాత ప్రైమ్ నంబర్స్ ఫ్రమ్ 1 to 20, 1 నుంచి 20 వరకు ప్రైమ్ నంబర్స్ రాయొచ్చా రాయలేమా అనేది చెక్ చేయాలి. ఎగ్జాక్ట్ గా రాయొచ్చు, రాయలేకపోయినా ఓన్లీ ప్రైమ్ నంబర్స్ అనే కూడా ఎన్నైనా ప్రైమ్ నంబర్స్ రాసుకుంటూ వెళ్ళచ్చు. ఎందుకంటే ప్రైమ్ నంబర్ అనేది ఏదో తెలుసు కాబట్టి ఇది ప్రైమ్ నంబర్ అని రాసుకుంటూ పోతాం. 1 నుంచి 20 వరకు ప్రైమ్ నంబర్స్ అంటే 2, 3, 5, 7, 11, 13, 17, 19, 20 వరకు ఉండే ప్రైమ్ నంబర్స్ ఇవి. కాబట్టి వెల్ డిఫైన్డ్ ఇది ప్రైమ్ నంబర్ అని చెప్పాడు. ప్రైమ్ నంబర్ ఒక డెఫినేషన్ ఉంది, దాని ప్రకారం ఎన్ని అడిగినా కూడా రాయొచ్చు. ఒకవేళ ప్రైమ్ నంబర్స్ ఫ్రమ్ 1 అన్నాడు అనుకోండి, 1 నుంచి స్టార్ట్ చేయాలి, 2 ఇన్ఫైనైట్ అన్నాడు అనుకోండి, రాసుకుంటూ వెళ్ళచ్చు. ఎట్లే అది కూడా సెట్టే, ఎందుకంటే ప్రైమ్ నంబర్ అంటే ఏదో తెలుసు, చేస్తూ పోవచ్చు మనం, కనుక్కుంటూ పోవచ్చు ప్రైమ్ నంబర్స్. ఇది వచ్చేసి సెట్ అవుతుంది. ఇది కూడా ఏమవుతుంది, ఈ విధంగా సెట్ అవుతుందా లేదా ఓన్లీ కలెక్షన్ కి ఆగిపోతుందా అనేది మనం చెక్ చేసుకోవాలి. దాని తర్వాత సెట్ ని ఎన్ని విధాలుగా రాయొచ్చు అని చెప్పాము, 2 విధాలుగా మనము రాసి చూపించవచ్చు. అంటే ప్రెజెంటేషన్ 2 టైప్స్ గా ప్రెజెంట్ చేయొచ్చు, ఒకటి రోస్టర్ ఫామ్, ఇంకొకటి సెట్ బిల్డర్ ఫామ్. ఇప్పుడు ఇక్కడ ఇచ్చింది సెట్ బిల్డర్ ఫామ్, అంటే సెంటెన్స్ ఫామ్ లో ఉంటుంది ఎక్కువ మొత్తం. ఈ సెంటెన్స్ ఫామ్ లో ఉండే, స్టేట్మెంట్ ఫామ్ లో ఉండే దాన్ని మనం రోస్టర్ ఫామ్ లో రాయాలి, అంటే నంబర్స్ ఫామ్ లో రాయాలి. ఎలా రాయాలనే చూద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ అన్ ఆడ్ నంబర్ అన్నాడు. ఆడ్ నంబర్స్ అనేది మనం స్టార్ట్ చేసుకోవాలి. అక్కడ పూర్తిగా మెన్షన్ చేయాలి ఆడ్ పాజిటివ్ ఆడ్ నెగిటివ్ అని. ఒకవేళ మెన్షన్ చేయకపోతే నెగిటివ్స్ రాయొచ్చు, పాజిటివ్స్ రాయొచ్చు. కాబట్టి ఆడ్ నంబర్ అన్నాడు, పాజిటివ్ అయినా రాయొచ్చు, నెగిటివ్ అయినా రాయొచ్చు. ఎంతవరకు ఉన్నాయంటే నెవర్ ఎండింగ్. మనము ఆడ్ నంబర్ స్టార్ట్ చేయండి, 1, 3, 5, 7 ఎంతవరకు తెలియదు. ఇటు పక్క కూడా -1, -3 అయినా రాసుకోవచ్చు, నెవర్ ఎండింగ్ ఇవి. కానీ ఆడ్ నంబర్ అంటే ఏదో తెలుసు, ఆడ్ పాజిటివ్ ఇంటిజర్స్ ఇవి, ఆడ్ నెగిటివ్ కూడా వస్తాయి. కాబట్టి ఆడ్ నంబర్స్ వరుసగా రాస్తూ అండ్ సో అని రాస్తే సరిపోతుంది. ఆడ్ నంబర్స్ అనేది మనకు తెలుసు. ఇది ఏమంటే నాట్ అన్ ఎండింగ్ సెట్. దీన్ని ఏమంటాం అంటే ఇన్ఫైనైట్ సెట్ అంటాం. సెట్స్ లో టైప్స్ లో వస్తుంది మనకు. ఎండ్ అయితే ఇంతవరకే ఉన్నాయంటే ఫైనైట్ సెట్, ఎండ్ కావడం లేదు, ఇంకా వస్తున్నాయి ఎలిమెంట్స్ తెలుసు కానీ రాయలేకపోతున్నాయి, ఇంకా చాలా ఉన్నాయంటే ఇన్ఫైనైట్ సెట్. కానీ డిఫైన్ అయింది కరెక్ట్ గా ఇది ఆడ్ నంబర్ అనేది. తర్వాత ఎక్స్ ఈజ్ ఎ ప్రైమ్, ఎక్స్ అనేది ప్రైమ్ నంబర్ అంట, దీంట్లో రాసే నంబర్ అని ప్రైమ్ నంబర్స్. కానీ ఎంతవరకు ఉండాలి ప్రైమ్ నంబర్స్? బిలో 15 లోపు ఉండే ప్రైమ్ నంబర్స్, 2, 3, 5, 7, 11, 13, బిలో 15 అంటే 13 వరకు రాస్తాం. ఇది వచ్చేసి ఫైనైట్ ఎండ్ అయిపోయింది చూడండి, ఇంకా అండ్ సో అని పెట్టడం లేదు. కాబట్టి ఇది ఫైనైట్ సెట్, ఇది ఇన్ఫైనైట్ సెట్, ఫైనైట్ ఇన్ఫైనైట్. నెక్స్ట్ మనం టైప్స్ ఆఫ్ సెట్స్ లో డిస్కస్ చేస్తాం. తర్వాత సి అనే సెట్ ఏం చేస్తున్నామంటే సెట్ బిల్డర్ ఫామ్ లో ఉంది, మనం రోస్టర్ ఫామ్ లో రాస్తున్నాం. సి అనే సెట్, ఎక్స్ ఇస్ ఎ లెటర్ ఆఫ్ ది వర్డ్ ఉల్ఫ్, ఉల్ఫ్ అనే వర్డ్ లో నుంచి లెటర్స్ తీసుకోవాలంట. ఏమేమి ఉండే లెటర్స్? ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లోనే తీసుకోండి, ఎఫ్, ఎల్, ఓ, డబ్ల్యూ. ఇవి 4 లెటర్స్, ఎఫ్ ఉంది, ఎల్ ఉంది, ఓ, డబ్ల్యూ. ఈ 4 లెటర్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో రాసిన, ఏబిసిడి ఆర్డర్ లో. కాబట్టి సి అనేది ఆ వర్డ్ లో ఉండే లెటర్స్. ఇది కూడా ఏమైంది? ఎండ్ అయిపోయింది. అంటే ఇది ఏం సెట్? ఫైనైట్ ఎండ్ అయిన సెట్. ఫైనైట్ అంటే కౌంటబుల్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, దీంట్లో కౌంటబుల్. ఇది అన్కౌంటబుల్ కాబట్టి ఇన్ఫైనైట్ సెట్. ఈ రెండు వచ్చేసి ఫైనైట్ సెట్స్. సెట్ బిల్డర్ ఫామ్ నుంచి రోస్టర్ ఫామ్ లో రాసాం కదా. నెక్స్ట్ క్వశ్చన్స్ ఏం చేసామంటే రైట్ ది ఫాలోయింగ్ ఇన్ సెట్ బిల్డర్ ఫామ్ అన్నాడు. అంటే ఇచ్చింది రోస్టర్ ఫామ్, మనం రాయాల్సింది సెట్ బిల్డర్ ఫామ్ లో రాయాలి. అంటే రివర్స్, ఇలా ఉంటే ఇలా రాయాలి సెంటెన్స్ ఫామ్ లో. ఎక్స్ అనేది అనుకుని ఆ ఫామ్ లో ఉంది అనుకుని రాయాలి. అర్థమైంది కదా? ఇది వచ్చేసి సెంటెన్స్ స్టేట్మెంట్ ఫామ్ లో ఉంది. స్టేట్మెంట్ నుంచి మనం నంబర్స్ ఫామ్ లేదా ఎలిమెంట్స్ ఫామ్ లోకి రాశాం. అలాగే ఇప్పుడు రివర్స్ లో రాయాలి. ఇప్పుడు ఎలిమెంట్స్ ఫామ్ లో ఉంది, దీన్ని స్టేట్మెంట్ ఫామ్ లో రాశారు. అంటే దీన్ని గమనించాలి ఫస్ట్ ఎలా ఉంది. 1, 4, 9, 16, 25 దీన్ని చూస్తూనే అర్థం అవుతుంది. 1 1 సార్,
టూ టూస్ ఆర్ త్రీ త్రీస్ ఆర్ ఫోర్ ఫోర్స్ ఆర్ ఫైవ్ ఫైవ్స్ ఆర్ ఇవి ఎగ్జాక్ట్ స్క్వేర్స్ చూడండి వన్ ఏం రాయొచ్చు వన్ స్క్వేర్ ఫోర్ ను టూ స్క్వేర్ త్రీ స్క్వేర్ ఫోర్ స్క్వేర్ ఫైవ్ స్క్వేర్ వన్ స్క్వేర్ టూ స్క్వేర్ త్రీ స్క్వేర్ ఫోర్ స్క్వేర్ ఫైవ్ స్క్వేర్ వరకు ఉంది ఫైవ్ ఫైవ్స్ ఆర్ ట్వంటీ ఫైవ్ వరకు ఉంది ఇక సెట్ బిల్డర్ ఫామ్ రాసేద్దాం మీరు ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ కింద ఉండే నంబర్స్ మారుతున్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ మారుతుందంటే వేరియబుల్ మారకుండా కాన్స్టాంట్ ఉంది టూ 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 అన్ని టూలు ఉన్నాయి పైన కాబట్టి పైన కాన్స్టాంట్ టూ కింద వేరియబుల్ కాబట్టి వేరియబుల్ తెలియదు కాబట్టి ఏమనుకోవాలి మనం ఇక్కడ తెలుసు కానీ రాసేటప్పుడు సెట్ బిల్డర్ ఫామ్ లో ఎలా రాస్తాం వేరియబుల్ ను ఎక్స్ వై జెడ్ రాసుకుంటాం కాబట్టి ఇక్కడ ఎక్స్ అనుకున్నాం కింద బేస్ లో ఉండేదంతా ఎక్స్ పైన అన్నిటికీ సేమ్ ఉంది ఎక్స్ పవర్ ఎంత ఉంది టూ సచ్ దట్ ఎక్స్ పవర్ ఎంత ఉంది అన్నిటికీ టూనే ఉంది సేమ్ కానీ ఎక్స్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వరకు ఉంది ఎక్స్ స్క్వేర్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ ఇవన్నీ న్యాచురల్ నంబర్స్ చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఏం నంబర్స్ ఇవన్నీ నాచురల్ నంబర్స్ సెట్ ఆఫ్ నాచురల్ నంబర్స్ వన్ నుంచి స్టార్ట్ అవుతాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ప్రీవియస్ క్లాస్ లో వచ్చింటారు సెట్ ఆఫ్ నాచురల్ నంబర్స్ సెట్ ఆఫ్ హోల్ నంబర్స్ సెట్ ఆఫ్ రేషనల్ నంబర్స్ అని నాచురల్ నంబర్ స్టార్ట్ ఫ్రమ్ వన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇలా వస్తాయి ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ అంటే ఎక్స్ అనేది ఒక నాచురల్ నంబర్ అండ్ ఎక్స్ ఈజ్ ఎంత వరకు ఉంది ఎక్స్ ఫైవ్ అంటే రెండు విధాలుగా రాయొచ్చు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఫైవ్ రాయొచ్చు అంటే ఫైవ్ వరకు ఉంది లేదా లెస్ దాన్ సిక్స్ రాయొచ్చు సిక్స్ కంటే చిన్నది ఇలా అయినా రాయొచ్చు ఎక్స్ లెస్ దాన్ సిక్స్ సిక్స్ కంటే చిన్నది అంటే ఏమి ఫైవ్ ఇలా అయినా రాయొచ్చు లేదంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఫైవ్ అంటే ఫైవ్ కంటే చిన్నవి ఉన్నాయి ఫైవ్ ఈక్వల్ ఉండేది కూడా ఉంది కానీ అది ఏం నంబర్ నాచురల్ నంబర్ ఎక్స్ అనేది ఒక నాచురల్ నంబర్ అండ్ ఏమవుతుంది ఎక్స్ వాల్యూస్ ఎంత వరకు ఉన్నాయి ఫైవ్ ఈక్వల్ అండ్ ఫైవ్ కంటే తక్కువ ఉండేటివన్నీ దీంట్లో ఉన్నాయి కానీ ఎలా ఉంది ఆ ఫామ్ అంతా ఎక్స్ స్క్వేర్ ఫామ్ లో ఉంది అని రాస్తాం ఇప్పుడు దీన్ని కూడా సెట్ బిల్డర్ ఫామ్ లో రాద్దాం బి ఈజ్ ఈక్వల్ టు ఈ నంబర్స్ బాగా గమనించండి టూ త్రీ ఫైవ్ సెవెన్ లెవెన్ థర్టీన్ ఫిఫ్టీన్ సెవెంటీన్ సెవెంటీన్ నైన్టీన్ టూ త్రీ ఫైవ్ సెవెన్ లెవెన్ థర్టీన్ సెవెంటీన్ నైన్టీన్ ఈ క్వశ్చన్ బాగా గమనిస్తే ఇవన్నీ కూడా ఏ నంబర్ తో డివైడ్ కావు వాటితో అవే పోతాయి లేదా వన్ తో పోతాయి కాబట్టి ఇవన్నీ ఏం నంబర్స్ ప్రైమ్ నంబర్స్ సో ప్రైమ్ నంబర్ సెట్ ఇది ఎలా రాస్తామంటే ఎక్స్ ఇదంతా ఎక్స్ అనుకున్నాం ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ నంబర్ అండ్ ఎక్స్ ఎంత వరకు ఉంది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు నైన్టీన్ ఆర్ లెస్ దాన్ ట్వంటీ ట్వంటీ కంటే తక్కువైనా రాయొచ్చు నైన్టీన్ కంటే తక్కువ ఉంది ఈక్వల్ ఉంది అని రాయొచ్చు కాబట్టి రెండు సెట్ అయిపోతాయి ఇక సి దీన్ని గమనించాలి ఫస్ట్ ఎలా ఉంది అనేది గమనించాలి ఫస్ట్ ఇది టూ ఫోర్ ఎయిట్ సిక్స్టీన్ థర్టీ టూ సిక్స్టీ ఫోర్ డా చూడండి టూ టూస్ ఆర్ ఫోర్ ఫోర్ టూస్ ఆర్ ఎయిట్ ఎయిట్ టూస్ ఆర్ సిక్స్టీన్ సిక్స్టీన్ టూస్ ఆర్ థర్టీ టూ థర్టీ టూ టూస్ ఆర్ సిక్స్టీ ఫోర్ అలా అనుకోవచ్చు లేదంటే ఇది ది టూ పవర్ వన్ టూ పవర్ టూ టూ టూస్ ఆర్ ఫోర్ టూ టైమ్స్ చేసాము టూ పవర్ త్రీ అంటే టూ ఇంటూ టూ ఇంటూ టూ టూ టూస్ ఆర్ ఫోర్ ఫోర్ టూస్ ఆర్ ఎయిట్ ఇది టూ పవర్ ఫోర్ ఇంకో టూ ఎక్కువ సిక్స్టీన్ టూ పవర్ ఫైవ్ టూ పవర్ సిక్స్ ఇలాగా మనం టూ పవర్ లో రాసేది అన్ని ఇచ్చిన వాటి అన్నింటినీ ఇలా రాయంగా కాన్స్టాంట్ గా ఉండేది చూడండి టూ 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 అని బేస్ అంతా కాన్స్టాంట్ అంటే టూ పవర్స్ మారుతున్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఏదైతే మారుతుందో అక్కడ వేరియబుల్ ఎక్స్ పెట్టుకోవాలి మారకుండా కాన్స్టాంట్ గా ఉండేది అలాగే పెట్టుకోవాలి మారుతున్న దాన్ని మనం వేరియబుల్ అంటాం వేరియబుల్ వచ్చేసి పైన పవర్ లో ఉంది కాబట్టి పవర్ లో ఏం పెట్టుకుంటాము ఎక్స్ పెట్టుకోవాలని ఏం లేదు ఏదైనా పెట్టుకోవచ్చు ఎన్ జెడ్ వై ఎలాగైనా పెట్టుకోవచ్చు టూ పవర్ మారుతున్నది ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది ఏంటివి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఏం నంబర్స్ ఎక్స్ బిలాంగ్స్ టు నాచురల్ నంబర్ ఏం నంబర్స్ ఇవి నాచురల్ నంబర్స్ అండ్ ఎక్స్ అనేది ఎంత వరకు ఉంది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సిక్స్ 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 కంటే తక్కువ సిక్స్ కూడా ఉంది సిక్స్ కంటే తక్కువ ఉంది ఇలా రాయడాన్ని మనం ఏమంటామంటే ఇది రోస్టర్ ఫామ్ లో రాయడం ఇది వచ్చేసి సెట్ బిల్డర్ ఫామ్ లో రాయడం